Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Iddaru Srinulu, okkate seatu. Political fight, isari chala aasaktiga untundani antunnaru. ఆ ఇద్దరు శ్రీనులు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఒకరు. టీడీపీకి చెందిన సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అయితే మరొకరు వైసీపీకి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు. ఈ ఇద్దరు ఒకనాడు స్నేహితులు, ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు. ఇద్దరి మధ్యన భీమిలి సీటే చిచ్చు పెట్టింది. 2019లో భీమిలి నుంచి పోటీ చేయాలని అప్పటి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు చూస్తే, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంట మళ్లీ నేనే అంటూ వచ్చారు. ఇద్దరి పోరుని తీర్చలేక టీడీపీ అధినాయకత్వం సతమతమైంది. ఈలోగా అవంతి తన దారి తనది అంటూ వైసీపీలోకి దూకేయడం, భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. గంటాకు కూడా భీమిలి సీటు దక్కలేదు, ఆయనకు నార్త్ కేటాయించారు. ఇప్పుడు గంటా చూపు భీమిలి మీద ఉంది అని అంటున్నారు. 2024లో భీమిలి నుంచి గెలిచి పార్టీ విజయం సాధిస్తే మరోమారు మంత్రి కావాలని గంటా చూస్తున్నారు. అవంతి విషయానికి వస్తే ఆయనకు భీమిలి టికెట్ ఖాయం. అంతకంటే బలమైన నేతలు లేరు. దీంతో ఇద్దరు శ్రీనుల మధ్య భీమిలి వేదికగా పొలిటికల్ వార్ జరగనుందా అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్గా ఉంది. ఈ ఇద్దరు పోటీ పడితే ఒకనాటి మిత్రులు ప్రత్యర్థులుగా కత్తులు దూస్తే భీమిలి వైపే అందరి చూపు ఉంటుంది. ఇద్దరూ సమవుజ్జీలే, ఇద్దరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే, ఇద్దరు భీమిలి నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన వారే. దాంతో ఈ పోరు రసవత్తరం అని ప్రచారంలో ఉన్న ఈ వార్తను చూసిన వారు అంతా అంటున్నారు, నిజంగా అనుకున్నట్లుగా ఫైట్ జరిగితే కూల్ భీమిలి హీట్ ఎక్కిపోవడం ఖాయం అంటున్నారు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.